విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ఈరోజు లేట్ మీదే గుర్తుపెట్టుకోండి. నేను మీకు 6:30కి చెప్పాను, 7 అయింది, అర్ధగంట లేటుగా చాలామంది వచ్చారు. వచ్చేవారి నుంచి మీకు కనికరం ఉండదు. 6:30కి స్టార్ట్ అయిపోతే మీరే వాక్యం మిస్ అయిపోతారు. వెనక్కి వచ్చే వాళ్ళకి ఈ డైలాగ్ మీరు చెప్పండి. రైట్, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు మీ అపారమైన కృపలో మమ్మల్ని అందరినీ బలపరిచి భద్రపరిచి మరొకసారి మీ సన్నిధిలో మీ జ్ఞానవాక్యాన్ని వినటానికి మాకు మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలు కేవలం వినివారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటలను అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. సమస్త విషయంలోనూ మీ కాపుదల మాకు అనుగ్రహించండి. మీ ఆత్మశక్తిని, సహాయాన్ని మాకు ప్రసాదించండి. ప్రభువా, మీ వాక్యపు లోతులలోనికి మమ్మల్ని అందరినీ నడిపించి మీ సూటి అయిన జ్ఞానాన్ని మా హృదయాంతరాల్లోనికి పంపించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలరా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఆయనతో ఒడంబడిక చేసి ఆ నూతన నిబంధనకు వారసులై ఆ ఒడంబడికను గైకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి విధేయత కలిగి జీవిస్తున్నటువంటి వారందరికీ కూడా, జీవిస్తున్న ప్రియులైన దేవుని పిల్లలందరికీ, సంఘమందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, కడవరి దినాల్లో ఉన్నాం. ఏ సమయానికి ఏం జరగబోతుందో తెలియని దినాల్లో ఉన్నాం. అసత్యం ప్రబలిపోయినటువంటి దినాల్లో మనం ఉన్నాం. ప్రస్తుత క్రైస్తవ ప్రపంచంలో సత్యానికి సముచిత స్థానం కలిగి ఉందా, అసత్యానికి సముచిత స్థానం ఉందా అని మీరు కామన్గా బైబిల్ని పరిశీలన చేస్తే బైబిల్లో ఉన్న వాస్తవాలు మనకు తెలియనివి కావు. సత్యము కంటే కూడా అసత్యానికి ఎక్కువ ప్రాధాన్యత లోకం ఇస్తుందని ఎప్పుడో దేవుడు లేఖనాల్లో వ్రాయించాడు. మనం ఆ సందర్భాన్ని మీ అందరికీ తెలుసు. అయినా మనం ఒక్కసారి మనం దైవ గ్రంథాన్ని ఓపెన్ చేసి మాటను ఒకసారి చూస్తే, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4:3 నుంచి చూద్దాం ప్రియులారా. తిమోతికి రాసిన 4:3, ఎందుకంటే జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై, దేన్ని సహింపక, హితబోధంటే ఆరోగ్యకరమైన బోధ. ఆరోగ్యకరమైన బోధకి వ్యతిరేక పదం, ఆరోగ్యానికి వ్యతిరేక పదం, ఎస్, ఆరోగ్యకరమైన బోధ. అట్ ద సేమ్ టైం మరో బోధ, అనారోగ్యకరమైన బోధ. మనకి రెండు ఆహారాలు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యకరమైన ఆహారము, రెండోది అనారోగ్యాన్ని కలిగించేటువంటి ఆహారము. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, అనారోగ్యాన్ని కలిగించేటువంటి ఆహార పదార్థాలు. ఇక్కడ క్రైస్తవ్యంలో కూడా రెండు బోధలు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యకరమైన బోధ, రెండోది మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి శరీర సంబంధమైన ఆలోచనల వైపు తిప్పేటువంటి అనారోగ్యకరమైనటువంటి బోధ. జనులు దేన్ని ఇష్టపడతారని పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. మీరు చూడాలి, జనులు దేన్ని ఇష్టపడతారని పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. జనులు హితబోధను సహింపక, అంటే ఆరోగ్యకరమైన బోధ ప్రజలకు నచ్చదని చెబుతున్నది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్ముడే చెబుతున్నాడు. ఏమనంటే ఆరోగ్యకరమైన బోధ ప్రజలకు నచ్చదు. మరి ఏది నచ్చుతుంది? హితబోధను సహింపక, అంటే ఆరోగ్యకరమైన బోధను సహింపక, దురద చెవులు గలవారై. ఇవన్నీ పరిశుద్ధాత్ముడే అంటున్నాడు, వ్రాయిస్తున్నది పరిశుద్ధాత్ముడే. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలు. ప్రతి మనిషి జీవితంలో స్వకీయంగా కొన్ని దురాశలు ఉంటాయి.
దురాశల్ని దేవుని వాక్యానికి దేవుని కార్యాలకి అప్లై చేసి తమ స్వకీయ దురాశలను నెరవేర్చుకోవటం కోసమట ఆ దురాశలకు అనుకూలంగా ఉండేటువంటి బోధలు, ఆ దురాశలకు అనుకూలంగా ఉండేటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారట. అంటే వారి యొక్క దురాశలు, స్వకీయ దురాశలు ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేసేటువంటి బోధకులు కావాలనుకుంటారట. వాటిని సపోర్ట్ వాటిని ఖండించకూడదు, వాటిని ఖండించకుండా సపోర్ట్ చేయాలి. వాళ్ళు చేసేటువంటి ఆ స్వకీయ దురాశలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, లోక సంబంధమైన కార్యక్రమాలు లాంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా సపోర్ట్ చేసేటువంటి బోధకుడిని వాళ్ళు ఎన్నుకుంటారట. అలా ఆ బోధకుల్ని తమ కొరకు ఏం చేసుకుంటారట, పోగు చేసుకుంటారట. పోగు చేసుకుని సత్యమునకు చెవిని ఇవ్వనేవ్వరట. దేనికి చెవినివ్వరట, సత్యమునకు చెవినివ్వరు అంటే ఆ వాతావరణంలో సత్యం ఉండదని. అక్కడ మనకి కనబడుతున్న వాతావరణంలో ఏం కరువు అయిపోతుంది, సత్యము కరువు అయిపోతుంది. అందుకే సత్యమునకు చెవిని ఇవ్వక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. కల్పన కథలు అంటే కల్పించబడిన కథలు, మనుష్యులు కల్పించిన కథలు. ఈ కథల వైపుకు మనుషులు వెళ్ళిపోతారు, అంటే అబద్ధాల వైపుకి వెళ్ళిపోతారు. కథ అంటే ఏంటి, కల్పన కథ అంటే అర్థం ఏంటి, అబద్ధం. సత్యాన్ని నమ్మరు, అంటే బైబిల్ గ్రంథంలో ఏదైతే వ్రాయబడిందో దాన్ని నమ్మరు. ఎవరో ఏదో ఒక అబద్ధం చెప్పేస్తే ఆ అబద్ధాన్ని నమ్ముతారట. ఎక్కువ మనుషులు అబద్ధాన్ని నమ్ముతూ ఉంటారంటారు. ఇంక మనం ఏం చేయలేమండి. దేవుడే చెప్పేసిన తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుంది అని దేవుడు చెప్పేసిన తర్వాత మనం అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైతే తప్పించగలమేమో, దేవుని ఏర్పాటులో ఉన్న వారిని తప్పితే. ఎక్కువ మందిని కాపాడటం మన వల్ల కాదు, మన చేతుల్లో లేదు. ఎక్కువ మందిని మనం కాపాడలేము, ఎందుకంటే ఎక్కువ మంది నష్టపోవడానికి ఇష్టపడుతున్నారు. దురాత్మ వారిని అలా ప్రేరేపిస్తోంది, సాతాను వారిని అలా ప్రేరేపిస్తోంది. అందుకే ఈరోజు ఏలుబడి చేస్తున్నవి, సంఘాన్ని ఏలుబడి చేస్తున్నవి దేవుని ఆజ్ఞల, మనుష్యులు కల్పించిన పద్ధతుల. చెప్పండి, మీరే చెప్పండి, మనుష్యులు కల్పించిన పద్ధతుల ఈరోజు సంఘాన్ని లీడ్ చేస్తున్నవి దేవుని ఆజ్ఞల, మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులు, వాటిని సపోర్ట్ చేసేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఈరోజు క్రైస్తవ్యంలో వచ్చింది. ఒక మనుష్యులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశాలుగా బోధిస్తూ వాటిని జరిగిస్తూ వాటిని బట్టి అతిశయిస్తూ ఆ కార్యక్రమాల్లో నిమగ్నమైపోతున్నటువంటి ఎందరో ఈరోజు క్రైస్తవ సమాజంలో కనబడుతున్నారు. ప్రియులరా, పాత నిబంధనలో మనకి పండగలు కనబడతాయి, కానీ క్రొత్త నిబంధనలో ఎలాంటి పండుగలు దేవుడు క్రైస్తవ్యానికి ఇవ్వలేదు. మీరు వింటున్నది నిజమే, షాక్ అవ్వద్దు, మీరు వింటున్నది పచ్చి నిజం. క్రొత్త నిబంధనలో ఒక్క పండుగ కూడా క్రైస్తవ్యానికి ప్రభువు ఇవ్వలేదు. ఒక్క పండుగ కూడా ఆచరించమని ప్రభువు ఆజ్ఞగా ఎవ్వరికీ ఏ అధికారము ఇవ్వలేదు. కనుకనే అపోస్తలులు కూడా ఎలాంటి పండుగలను ఎప్పుడు కూడా సంఘములో ఆచరించలేదు. సంఘం ఎప్పుడు ఎలాంటి పండుగలను కూడా ఆచరించలేదు. కొత్త నిబంధన మొత్తాన్ని మనం ధ్యానిస్తే వాళ్ళకు ఒకటే పండగ, ఏంటది, సువార్త ప్రకటన. సువార్త ప్రకటనే వాళ్ళకి పండగ. ప్రతిరోజు ఆ సువార్త ప్రకటన. ఏంటి సువార్త ప్రకటన అంటే, క్రీస్తు నేడు పుట్టినని కాదు. సువార్త ప్రకటన అంటే క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా కాదు. క్రీస్తు మీ పాపముల నిమిత్తమై మృతి పొందెను, ఆయన సమాధి చేయబడెను, ఆయన మూడవ దినమున తిరిగి లేచెను. ఇదే సువార్త, క్రీస్తును గూర్చినటువంటి సువార్త, క్రీస్తును గూర్చినటువంటి మరణ వార్త, సత్యమును గూర్చినటువంటి వార్త. ఈ వార్త ప్రచురిస్తూ వాళ్ళ జీవితాలు కొనసాగాయి. పౌలు గారు సువార్త ప్రకటించే విధానం ఎలా ఉండేదో తెలుసా, కల్పనా కథలు కానీ, మనుష్యుల కోరికలు తీర్చే బోధలు కానీ, మనుష్యుల్ని సంతోషపరిచే బోధలు కానీ, నలుగురితో తానా అంటే తందానా అనే బోధలు కానీ పౌలు గారి యొక్క ఆలోచనలో ఎప్పుడూ లేవు. ఆయన బోధనా విధానం ఎలా ఉండేదంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము
ప్రారంభం నుండి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రారంభం నుండి జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేయండి. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ, వాక్చాతుర్యము జ్ఞాన అతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. అంటే కల్పనా కథలు లేవు, కట్టుకథలు లేవు, ఎవడో హిస్టోరియన్ చెప్పాడనే అబద్ధాలు లేవు, ఎవడో ఏదో చెప్పాడనే భావజాలం లేదా ఆయన దగ్గర. కేవలం ఏముందట ఆయన దగ్గర, నేను యేసుక్రీస్తును అనగా, నేను యేసుక్రీస్తును అనగా, ఎక్కడో మీరు అనుకుంటున్న పశువుల పాకలో పుట్టిను అంటున్నారు కదా, వాస్తవానికి పశువుల పాకలో పుట్టినట్టుగా ఎక్కడ ఒక్క ఆధారం కూడా ఉండదు. కానీ మనం ఈరోజు పశువుల పాకను బాగా ఫేమస్ చేశాం. యేసుప్రభు ఎక్కడ పుట్టాడు అని అడిగితే వెంటనే టపీమని సమాధానం చెప్తారు మనవాళ్లే. ఏమని టపీమని, మీకు కావాలంటే ట్రై చేయండి, బయట సంఘానికి వెళ్ళి ఎవరి దగ్గరికైనా యేసుప్రభు ఎక్కడ పుట్టాడు వచ్చి అని అడగండి, పశువుల పాకలో అంటారు. మనం ఆశ్చర్యపోతాం, నిజమేనా అని తిరగేసామనుకోండి బైబిల్ని. బైబిల్ మనకి ఏం చెప్తుందో తెలుసా, ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలీదు, ఎక్కడో పుట్టేశాడు, పుట్టేసిన బిడ్డని పొత్తిగుడ్డలతో చుట్టేశారు, చుట్టేసిన బిడ్డని సత్రానికి తీసుకొచ్చేశారు, సత్రంలో చోటు లేదు బయటికి పొమ్మంటే ఆ అవమానంతో ఎక్కడికో అలా వెళ్ళిపోతూ ఒక పశువుల తొట్టి పాక్కాదు, ఆ తొట్టిలో ఆ బిడ్డను పరుండు పెట్టేశారు. అది జరిగినటువంటి విషయం. కానీ మనకు పాక ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఆ పాకలో ఈమె ప్రసవ వేదన ఎప్పుడు పడిందో తెలీదు, ఆ పాక అంతా రమ్యంగా మారిపోయిందట. ఒక రోజు ఒక సేవకుడు చెప్తూ అంటున్నాడు, పశువుల పాకలో యేసుప్రభు పుట్టగానేనట పేడంతా మాయమైపోయిందట. అసలు పేడేంది, ఈ గోలేంది, ఇదంతా ఎంత విచిత్రంగా ఉంటాయంటే కొన్ని ఈ క్రిస్మస్ సీజన్లో పేడ మొత్తం మాయమైపోయిందట. ఇంకా నయ్యం దేవదత్తలు వచ్చి పేడ తీశారని చెప్పలేదు, అంతే కదా మరి. దేవదత్తలు వచ్చి పేడ ఒట్టిగడ్డి రొచ్చు అంతా శుభ్రం చేశారు, చీపురు కట్టది తుడిచేశారు అని చెప్పలేదు. మనకి ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి వింటున్నప్పుడు అసలు వీళ్ళకి సెన్స్ ఉందా, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, ఇదంతా అవసరమా అనిపిస్తుంది. ప్రభు అలా పుట్టగానే పశువులు పాక నందనవనంలా మారిపోయింది, అందంగా మారిపోయింది, చాలా సుందరమైన వనంలా మారిపోయింది అన్నట్టు ఏదేదో చెప్పేయాలని ట్రై చేసి ఇలాంటి ప్రసంగాలు చేసేస్తారు ఈ సీజన్లో. అది మన వాళ్ళు నేర్చేసుకున్నారు ఎక్కువ. అందుకే ఎక్కువ మన వాళ్ళు వినేటప్పుడు వాక్యం బైబిల్లో ఉన్నట్టుగా చెప్తున్నారా, లేక ఏమైనా వీళ్ళ సొంత ఉద్దేశాలు జోడించారా, వీళ్ళ సొంత ఉద్దేశాలతో ఏమైనా కలిపి చెరుపుతున్నారా, దీన్ని మనం ఎందుకు అంగీకరించాలి, అసలు ఇతను చెప్పే మాటని మనం ఒప్పుకోవడానికి బైబిల్లో ఏమైనా ఆధారం ఉందా, ఏ అధికారంతో ఇతను చెప్తున్నాడు, వచనాధికారమా వాక్ అధికారమా, అది వాక్ అధికారంతో చెప్పేది. నేను ఎంత గట్టిగా 2212 అని అనుకో, ఏం చేస్తావు, 2212 అన్నానా అన్నాను అనుకో, ఏం చేస్తావు, ఏ 2212 అంతే, ఏం చేస్తావు, అంతే అంటావా. ఈరోజు అలాగే ఉంది మరి పరిస్థితి. అంటే గట్టిగా చెప్తే అబద్ధాలు నిజాలు అవుతాయా అబ్బో, లేదా ఒక 100 సార్లు చెప్తే 2212 అని ఒక 100 సార్లు చెప్తే అబద్ధం నిజమైపోద్దా, అవ్వదు. సో మనం ఏంటంటే కల్పనా కథలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత వాక్యానికి ఇవ్వకపోవడం వల్ల వాక్యంలో ఏముందో ఈరోజు క్రైస్తవ సమాజానికి అర్థం కాకుండా పోతుంది. ప్రియులారా మీరు గ్రహించాలి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను, యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప. నా మైండ్లో కనబడుతున్నది, నా మైండ్లో తిరుగుతున్నది, నా కన్నుల ఎదుట ప్రదర్శింపబడుతున్నది సిలువలో మరణించిన తిరిగి లేచిన యేసుక్రీస్తు అంతే. అది తప్ప వేరే వ్యూ నాకు లేదు, అది తప్ప వేరే ఆలోచన నాకు లేదు, అది తప్ప వేరే ప్రకటన నా నోట వెంట రాదు. ఎందుకు అంత గట్టిగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు, సిలువ వేయబడిన యేసుక్రీస్తు అంటాడు ఈయన? పదే పదే ఆ పదాన్ని ఎందుకు వాడతాడు? అదే కొరింథీ పత్రికలో ఇంకొక మాట కూడా మీరు జాగ్రత్తగా చూస్తే 23వ వచనంలో కూడా అదే పదం వాడతాడు. చూడండి, మొదటి అధ్యాయం 23వ వచనం, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం ఏముంది అక్కడ?
అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అంటాడు. అంతే, అదే సువార్త అంటే అదే. సిలువ వేయబడిన క్రీస్తు వైపు చూస్తేనే పాపి బ్రతుకుతాడు. ఒకనాడు మోషే నిలబెట్టిన ఇత్తడి సర్పాన్ని చూసి పాము కాటుకు గురైన వాళ్ళు ఎలాగైతే బ్రతికారో, మనుషు కుమారుడు ఎత్తబడవలను, ఆ మనుషు కుమారుని వైపు చూచివాడు తిరిగి బ్రతుకుతాడు, నశింపక నిత్య జీవము పొందుతాడు. ఆయన వైపు చూడాలి. ఆ సిలువ వేయబడిన క్రీస్తును అందుకే ప్రకటిస్తున్నాడు. అందరూ చూడాలి. పాపులు అందరు ఎవరి వైపు చూడాలి? సిలువ వేయబడిన క్రీస్తు వైపు చూడాలి. బాలయేసు వైపు చూస్తే రక్షణే వస్తుంది. బాలయేసును చూస్తే నీకు ఆయన త్యాగం అర్థం కాదు. ఈ ప్రపంచానికి, అన్యజనులకు ఆయన త్యాగం అర్థం కావాలంటే సత్య సువార్తనే ప్రకటించాలి. సమయం లేదు మిత్రమా, సమయం లేదు సహోదరా. నువ్వు ఏదో చేద్దావులే అనుకుంటే కుదరదు. ఇప్పుడు ఈ విషయాలు చెప్పేటప్పుడు చాలా మందిలో క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఏమనంటే, అసలు మీ ఇంటెన్షన్ ఏంటి, మీ భావజాలం ఏంటి? మనుష్యులు కల్పించిన పద్ధతుల్ని ఫాలో అవ్వకండి అంతే కదా? అంతే. ఓకే, తప్పేంటి? నెక్స్ట్ క్వశ్చన్ అదే, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఏమనంటే, ఇప్పుడు December 25th అనుకుందాం కాసేపు. ఆ రోజు మనం యేసుక్రీస్తు ప్రభువారి బర్త్డే అని చెప్తున్నాం. సో బైబిబ్లికల్గా ఎలాంటి ఎవిడెన్సెస్ మనకి లేవు. పోనీ ఇంకో విధంగా ఆయన బర్త్డేని నిరూపిద్దామన్నా కూడా ఎక్కడా కూడా ఖచ్చితమైన డేట్ కానీ ఖచ్చితమైన ఆధారాలు కానీ లేవు. మనం ఎక్స్పెక్టేషన్ చెప్పడం తప్పితే, మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పడం తప్పితే పలానా నెల లేదా పలానా డేటు అని మనం ఖచ్చితంగా నిర్ధారించలేము. బైబిల్ పట్టుకుని ఒకవేళ ట్రై చేసినా మన ఎక్స్పెక్టేషనే తప్పితే, ఏదో డాక్టర్లు గర్భవతికి ఎక్స్పెక్టెడ్ డేట్ ఇచ్చినట్టు మన ఎక్స్పెక్టేషన్లు తప్పితే మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకు ఖచ్చితంగా చెప్పలేము అంటున్నానంటే, దేవుడు బైబిల్లో ఇదే ఖచ్చితమని ఎక్కడ వ్రాయించలేదు కాబట్టి. సో డిసెంబర్ కాదనేది మాత్రం చెప్పొచ్చు. కొన్ని వాక్యాధారాలు ఉన్నాయి. డిసెంబర్ కాదు అనడానికి కొన్ని వాక్యాధారాలు ఉన్నాయి. ఆ కాలమానం అయ్యి ఉండకపోవచ్చు అనడానికి. ఇంకా ఈ విషయాన్ని గురించి ఆలోచించేటప్పుడు చాలామంది ఏమంటారంటే, ఒక పండగ చేసుకుంటే తప్పేంటి, ఆ పండగ ద్వారా ప్రజలకు సత్య సువార్తను వ్యాపింపజేస్తున్నాం కదా. దేవుడు చెప్పాడా చెప్పలేదా అన్ని పక్కన పెట్టండి, దేవుడు చెప్తాడా అన్నీ కొన్ని మనం ఏం చేయాలట, సొంత నిర్ణయాలు తీసుకోవాలా? కొన్ని సొంత నిర్ణయాలంటే అది దేవుని పరిధిలో ఉన్న విషయమా నీ పరిధిలో ఉన్న విషయమా ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు ఏ షర్ట్ వేసుకోవాలో దేవుడు చెప్పక్కర్లా, నీకు తెలుస్తుంది. ఏ కలర్ వేసుకోవాలి అది దేవుడు చెప్పడు, నువ్వు వేసుకో, అది ఆయన అడగక్కర్లా. కానీ వాక్యం సంబంధంగా నువ్వు ఏం చేయాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దేవుడు చెప్పాలి, ఎందుకంటే అది ఆయన చట్టం. ఇప్పుడు చేసేది వాక్య సంబంధమైంది కాబట్టి అది వాక్యానుసారమా కాదా అనేది ఎవరు చెప్పాలి నీకు? దేవుడు చెప్పాలి. మనుష్యులు కల్పించిన పద్ధతుల్ని దేవుడు ఎప్పుడు కూడా అనుమతించలేదండి. అప్పుడు వాళ్ళు అంటారు కదా, అఫ్ కోర్స్ అది అసత్యం అయితే అవ్వచ్చు, ఆ డేట్ బైబిల్ చెప్పకపోతే చెప్పకపోవచ్చు. అసలు December 25th అనేది ఎలా వచ్చింది? రోమా చక్రవర్తి 3వ శతాబ్దంలో క్రీస్తుని అంగీకరించి, రోమన్లు క్రీస్తుని అంగీకరించలా ఆ టైంలో, మొట్టమొదటిగా క్రీస్తుని అంగీకరించి అప్పటికి వాళ్ళు సూర్యుడిని ఆరాధించేవారు. సూర్యుడిని ఆరాధించేవాడు సూర్యుడు పుట్టినరోజు మానేసి యేసుప్రభు పుట్టినరోజు మొదలెట్టాడు. ఇది హిస్టరీ. 3వ శతాబ్దంలో స్టార్ట్ అయింది క్రిస్మస్, అప్పటి వరకు లేదు. అంటే అపోస్తలు వెళ్ళిపోయాక 200 సంవత్సరాలకు స్టార్ట్ అయింది. అపోస్తలు వెళ్ళిపోయారు, ప్రారంభ సంఘ క్రైస్తవులు వెళ్ళిపోయారు, లేరు భూమి మీద, పరదేశికి చేర్చబడ్డారు. వాళ్ళందరూ పరదేశికి చేర్చబడ్డాక దాదాపు 200 సంవత్సరాలకి క్రిస్మస్ స్టార్ట్ అయినట్టుగా హిస్టరీ చెప్తోంది. సో ఈరోజు పోనీ క్రిస్మస్ పేరుతో ఏం జరుగుతోంది? ఏదైతే దేవుడు నిషేధించాడో అదే జరుగుతుంది. వారు తమ కడుపుకే దాసులు, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారు. ప్రభు గాయాలు రేపేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా చోట్ల. దీనికి కారణమేంటి? ఒక మనుష్యులు కల్పించిన పద్ధతి. ఎంత వేదన, ఎంత బాధ తెలుసా ప్రభుకి వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని దుష్కార్యాలు. సంఘాన్ని గలిబిలి చేసి, సంఘములో అల్లరి వాతావరణాన్ని సృష్టించి, పండుగ పేరుతో ఆత్మీయతను పాడు చేసి,
ప్రజలకు సరి అయిన వాక్యం అందకుండా కల్పనా కథల వైపుకి అంటే స్కిట్లన్నీ కల్పనా కథలేగా. అందులో నవ్వించే పాత్రలు, కవ్వించే పాత్రలు, ఆనందపరిచే పాత్రలు, గెంతే పాత్రలు, ఎగిరే పాత్రలు, సినిమాల్లో ఎలాంటి పాత్రలు అయితే ఉంటాయో, కామెడీ షోస్ ఎలా అయితే ఉంటాయో అలాంటి పాత్రలు. ఇక ఈ మధ్యలో వచ్చిన క్రిస్మస్ తాతతో కూడా కొన్ని కామెడీ స్కిట్లు, ఒక పక్క క్రిస్మస్ చెట్టు, అది ఎక్కడదో తెలియదు మనకి, చెట్టు ఎక్కడదో నాకు ఎప్పటికీ తెలియదు, బైబిల్ ఎక్కడ చెట్టు లేదు, అంజూరపు చెట్టు ఉంది ఎండిపోయింది, దరిద్రం వదిలిపోయింది, ఎందుకంటే ఫలించలేదు, మరి అది ఫలించలేదు, ఆకులు తప్ప ఏమి లేవట, ఆ పళ్ళు లేవట, అందుకని ఎండిపోయింది. అది ఒకటి తెలిసి నాకు, మరి ఆ చెట్టు ఈ చెట్టు ఒకటనే ఏంటో నాకు తెలియదు. ఒక చెట్టు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, మనుషులు కల్పించిన పద్ధతులే కదా. ఇప్పుడు ఏమంటారంటే చాలామంది, ఆఫ్ కోర్స్ మనుషులు కల్పించిన పద్ధతులు అయితే అవ్వచ్చు, మన దేవుని కోసమే కదా, ఏదో విధంగా చేస్తున్నారు కదా, నీకేంటి నొప్పి. ఇది నెక్స్ట్ క్వశ్చన్, ఏదోటి మన దేవుని కోసమే కదా, నీకేంటి నొప్పి అనే క్వశ్చన్ వస్తుంది. మరి ఆ క్వశ్చన్స్కి బిబ్లికల్గా ఒక ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ ఏంటంటే, సౌలు నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు, అంటే నేను చెప్పే ప్రజల మీదకి, అమాలేకీల మీదకి వెళ్ళు, కనికరింపక, ఏది తెచ్చుకొనక వారిని హతము చేసి తిరిగి రండి. ఇది ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. దీంట్లో మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. అమాలేకీల మీదకి ఎందుకు వెళ్ళాలి, ఫిలిస్తీన్ల మీదకి వెళ్దాం అనుకోవచ్చు కదా, ఏదోటి ఎవరొకళ్ళ మీదకి వెళ్ళాం కదా, బాగుందా. ఈరోజే ఎందుకు వెళ్ళాలి, ఒక సంవత్సరం తర్వాత వెళ్తాం, ఎప్పుడొకప్పుడు వెళ్తాం కదా. అబ్బో ఇదో వెర్షను, ఇక థర్డ్ వెర్షను, ఏ నేనే ఎందుకు వెళ్ళాలి, ఇంకొకటి ఎవరినో పంపించు, ఇదో వెర్షను. అసలు నువ్వు చెప్పినట్టే ఎందుకు చేయాలి, ఏదో ఒకటి నీకు ఉపయోగపడాలి అంతే కదా, నేనేదోలా చేస్తా. నువ్వు చెప్పిందే ఎందుకు చేయాలి, పింటూ పిన్ ఖచ్చితంగా నువ్వు అన్నట్టే ఎందుకు చేయాలి అని నాకు స్వేచ్ఛ ఉండదా, నాకు నచ్చినట్టు చేస్తా, మొత్తమే చేస్తున్నాను కదా, పాయింటే. ఈరోజు చాలా మందిలో సాతాన్ ఇలాంటి భావజాలాన్ని పుట్టిస్తున్నాడు. అప్పుడు సమూయేలు గారు మహాప్రవక్త, చూడండి సమూయేలు మొదటి గ్రంథం అక్కడ ఏం రాయబడిందో జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. ఏం జరిగిందో మీరు జాగ్రత్తగా ఆ వచనాలను అబ్జర్వ్ చేస్తే, 15వ అధ్యాయము 9వ వచనం, సౌలును జనులును కూడి అగగును అంటే రాజుని, గొర్రెలలోనూ ఎడ్లలోనూ కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పరికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. కానీ పైన దేవుడు ఏం చెప్పాడట, 3వ వచనం, కాబట్టి నీవు పోయి కనికరింపక, అమాలేకీలను హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబబ్బులనేమి, అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని ఆజ్ఞ. ఆజ్ఞము ఎలా వచ్చింది, వీళ్ళేం చేశారట, కొన్ని పద్ధతులు కల్పించుకుని వాళ్ళకి నచ్చినట్టుగా కొన్ని వెసులుబాట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు పండగ అనేది లేదు కానీ మనం పండగ పెడతాం, ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడ సంఘానికి ఇవ్వబడలేదు కానీ మనం ఎంటర్టైన్మెంట్ పెడతాం, మీరు ఎంజాయ్ చేయండి, హ్యాపీగా డ్యాన్స్ వేసుకుని ఎంటర్టైన్మెంట్, స్కిట్స్, స్కిన్ షో, ఇలాంటివన్నీ చేసుకోండి అని ఎక్కడ కూడా మనకి బిబ్లికల్గా ఎవిడెన్సెస్ లేవు, అపోస్తలు ఎవరు అలా చేయలేదు. కానీ మనకి మనం అక్కడ స్వేచ్ఛను తీసుకుంటాం లేదా దేవుని వాక్యాన్ని నీ అండర్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం, మన కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం, మనం ఒక అడుగు ముందుకేసేస్తాం, మన కంట్రోల్లో తీసేసుకుందాం అనుకుంటాం, మన చేతుల్లోకి తీసుకుందాం అనుకుంటాం దేవుని వాక్యాన్ని, దేవుని చట్టాన్ని. అలాగే తన చేతుల్లోకి తీసుకుందాం అనుకున్నాడు ఎవరు, సౌలు. అలా తీసుకొని అనుకోవడమే కాదు, దేవుడు ఇలా చెప్పాడు అవన్నీ వదిలేయండి, ఏదో చేద్దాం, చంపేసే పని ఉంది, మనకు బాగున్న వాటిని తెచ్చుకుందాం, పనికిరాని నీచమైన వాటిని చంపేద్దాం అని వాళ్ళు అలా చేశారు. అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను,
సౌలు నన్ను అనుసరింపక, అంటే నా ఆత్మను అనుసరింపక. మనం సంఘం దేన్ని అనుసరించాలి? పరిశుద్ధాత్మను అనుసరించాలి. నా ఆత్మను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినును. తరువాత అతడు సౌలు నదుకు రాగా సౌలు, యెహోవాలను నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా. ఏమంటున్నాడు? యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అనగా. అప్పుడు సమూయేలు, ఎలాగైతే నాకు వినబడుచున్న గొర్రెలరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు నర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. ఎవరికి బలి ఇవ్వడానికి అటవి? ఎవరికి బలి ఇవ్వడానికి? నీ దేవుడైన యెహోవాకే. ఇది ఎలా ఉంది? మనకి కరెక్ట్గానే అనిపిస్తుంది కదా. సర్లే, తప్పే ఉందండి. మన దగ్గరికి వచ్చింది అనుకోండి పంచాయతీ, ఏం చెప్తాం? సర్లే ప్రభువా, నీకోసమే కదా వాళ్ళు చేసింది, అంతేనా? మీరు చెప్పండి, మీరు న్యాయం చెప్పండి. వాళ్ళు చేసింది రైటా రాంగా? మౌనంగా ఉండకండి, ఏదోటి చెప్పండి. పర్లే, రైట్ ఆర్ రాంగ్? ఏ, ఎందుకు రాంగ్? ప్రభు కోసమే కదా, దేవుని కోసమే కదా చేసింది. దేవుని కోసమైనా చేసిందట, ఎందుకట తెచ్చారు వాళ్ళు? మంచి వాటిని ఎందుకు తెచ్చారట? నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మంచి వాటిని తెచ్చాం. తప్పేంటి మరి? ఇప్పుడు పంచాయతీ మన దగ్గరకు వస్తే ఇమ్మీడియట్గా మనం చెప్పేది ఒకటే, ఏం పర్లేదు ప్రభు, అదేంది ప్రభు, చిన్న విషయానికి అలా, నీకోసమే కదా ప్రభు తెచ్చింది, అడ్జస్ట్ అవ్వు, అడ్జస్ట్ అవ్వు, నీకోసమే కదా, నీకోసమే కదా ఈ పద్ధతి ప్రవేశపెట్టింది, నిన్నే కదా మహిమపరిచేది. ఏదో జస్ట్ మేము అలా మధ్యలో ఎంజాయ్ చేస్తాం అంతే, జస్ట్ అంటే కొంచెం రిలాక్సేషన్ ఉండాలి కదా. మరి ఎప్పుడు వాక్యము, ప్రవర్తన, దిద్దుబాటు, యథార్థత, సువార్త బోరింగ్గా ఉంది ప్రభువా. ఒక స్టెప్పు, ఒక ముక్క, ఒక ఎంటర్టైన్మెంటు, ఏదో కొన్ని అలాంటి రకరకాల ప్రోగ్రామ్సు అది ఉంటే ఆ కిక్కే వేరబ్బా. కొంచెం అలా జస్ట్ అలా మాడిఫై చేస్తాం, జస్ట్ అలా మాడిఫై చేస్తాం, కొంచెం అడ్జస్ట్ అవ్వు, అది నీకోసమే కదా నేను కాదన్నామా. చూడండి ఏం చెప్తున్నాడు, నీకోసమే కదా. ఈరోజు కూడా మనం చేయాల్సింది చేసేసి నిన్ను మహిమపరచుటకే కదా. అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? వీళ్ళు అలాగంటారు, నీ నామమున చేయలేదా, నీ నామమున చేయలేదా, నీ నామమున చేయలేదా అంటే దౌర్భాగ్యులారా, అక్రమము చేయువారులారా, మీరెక్కడి వారో కూడా నేను ఎరగను, గెట్ అవుట్ అన్నాడు. అదేంటి ప్రభు, నీ నామమున, నీ నామమున, నీ నామమున అంటుంటే అక్రమము చేయువారులారా, మీరెవరో కూడా నాకు తెలియదు, గెట్ అవుట్ అన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యానికి కలపడం లేదా దేవుని వాక్యాన్ని చెరపడం అనేది అది చాలా భయంకరమైన పాపం. నిర్ణయం తీసుకునే అధికారం ఓ మట్టి మనిషి నీకు లేదు, గుర్తుపెట్టుకో. దేవుని నిర్ణయాలకు శిరస్సు వహించడం, దేవుని అధికారానికి తలంచడం, తప్పు చేస్తే క్షమాపణ కోరడం తప్పితే నువ్వే నిర్ణయాలు తీసుకుని కొత్త పద్ధతులు స్టార్ట్ చేయడం అనేది నీకు అసలు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అధికారాన్ని ఇవ్వడు, ఇవ్వలేదు. అందుకే చట్టం ఉంది మనకి, బైబిల్. చట్టాన్ని నువ్వు చేతుల్లోకి తీసుకోకూడదు, చట్టాన్ని నువ్వు చేతుల్లోకి తీసుకోకూడదు, చట్టాన్ని అనుసరించి నువ్వు నడవాలి, చట్టాన్ని అనుసరించి నువ్వు బతకాలి. అంతేగాని చట్టాన్ని నీకు అనుకూలంగా మలుచుకోకూడదు, చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకుని నువ్వు బతకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జాగ్రత్తగా మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తుంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే, అప్పుడు అంటున్నాడట, ఇవన్నీ నీకోసమే తెచ్చారు, మిగిలిన వాటి అన్నింటినీ మేము నిర్మూలన చేశాం అని అనగా 16వ వచనం, సమూయేలు, డోంట్ టాక్, నువ్వు మాట్లాడే పని లేదు, నువ్వు మాట్లాడుకో, యెహోవా ఏ రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినమని సౌలుతో అనగా సౌలు చెప్పమన్నాడు. అందుకు సమూయేలు, నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు
ఇస్రాయేలీల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇస్రాయేలీల మీద రాజుగా అభిషేకించెను, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి. అప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్, అయ్యయ్యో అలా అనొద్దు, నేను యెహోవా మాట విని నన్ను పంపినట్టుగానే అన్ని చేశాను, కానీ గిల్గాల్లో నీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకు జనులు సపితములకు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని, మళ్ళీ అదే చెప్తున్నాడు, చేసింది రైటే కానీ నీ కోసం చేశానండి, మళ్ళీ రెండోసారి చేసింది రైటే కానీ నేను ఎవరి కోసం చేశాను, ఇది ఆయన కోసమే కదా, ఆయన కోసమే కదా. ఈరోజు కూడా చాలా మంది మేము ఎవరి కోసం చేస్తున్నాం, ఆయన కోసమే కదా. ఇప్పుడు సౌలుకి క్వశ్చన్, ఇప్పుడు నువ్వు ఇచ్చే బలి యెహోవా స్వీకరిస్తాడా, అంటే ఆయన తింటాడా నువ్వు తింటావా, ఆయన తింటాడా నువ్వు తింటావా, సౌలు తింటాడా ఆయన తింటాడా, ఎవరు తింటారు కదా కదా. అంటే ఇవి తీసుకొచ్చి ఆయనకి ఇవ్వడం ద్వారా బెనిఫిట్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి, పైకి మాట్లాడేది ఇదే, ఆయన కోసమే కదా, ఆయన కోసమే కదా. బెనిఫిట్స్ ఎవరికి, బెనిఫిట్స్ ఎవరికి, సౌలుకి. అది విషయం అక్కడ. ఒకవేళ ఆయన కోసమే అనుకుంటే బలహీనంగా ఉన్న నీచమైన వాటిని ఎందుకు చంపేశావు, బాగా దిట్టంగా ఉన్నాటిని ఎందుకు తెచ్చావు, నోరూరిపోయిందన్నమాట, అంతే కదా. అంటే నీ సంతోషం కోసం, నీ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఎవరిని అడ్డు పెట్టేసుకున్నావు, ఆయన్ని అడ్డు పెట్టేసుకున్నావు. మాట మాటకి ఎవరిని ఎవరి పేరు వల్లిస్తున్నావు, అరే ఆయన కోసమే కదా, ఆయన్ని ఆరాధించడం కోసమే కదా, ఆయన్ని మహింపరచుకో, ఆయన్ని మహింపరచడం కోసమే కదా. లాభం ఎవరికి, ఎంటర్టైన్మెంట్ ఎవరికి, ఎంజాయ్మెంట్ ఎవరికి, నవ్వులెవరు, నవ్వులెవరివి, నవ్వులెవరివి, ఎంటర్టైన్మెంట్ ఎవరికి, ఎవరి కడుపు నిండుతుంది, ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు, ఎవరు హ్యాపీగా ఉన్నారు, ప్రభువా నువ్వా, ప్రభువా నువ్వా, నువ్వే సౌలు. ఈరోజు అలాంటి సౌలుకు చెల్లెళ్ళు అక్కలు తల్లులు అన్నయ్యలు తమ్ముళ్ళు చాలా మంది పుట్టుకొచ్చారు. ఇది సౌలు బ్యాచ్. సో మాట మాత్రం ఎవరంటే, అయ్యయ్యయ్యో అంత మాట అంటావేంటి, ఎవరి కోసం ఇది, ఆయన కోసమే కదా. అప్పుడు స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఆయన వాడుకుంటావా అని వెంటనే సమయలు ఏమంటున్నాడు తెలుసు, 22వ వచనం. అందుకు సమయలు, సర్వ మానవాళికి దేవుడు చెబుతున్న గొప్ప పాఠం. అప్పుడు సమూయేలు అంటున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చూసారా, నా మాట వినాలి, అది నాకు మీరు ఇచ్చేటువంటి గౌరవం. నా ఆజ్ఞల మార్గమును మీరు నడవాలి, నా ఆజ్ఞను మీరకూడదు. ఒకటి కలపడానికి కానీ ఒకటి తీసేయడానికి కానీ మీకు అధికారం లేదు. ఆయన మాటలలో ఏమీ చేర్చకము, ఆయన కోపించునేమో, సామెతల గ్రంథంలో చెప్తాడు. ఎన్నో సందర్భాల్లో ఇదిగో నేను మీకు ఇస్తున్న ధర్మశాస్త్రములో ఒక మాటను కలుపుట కానీ ఒక మాటను తీసివేయుట కానీ మీరు చేయటానికి వీలు లేదు. మనుష్యులు కల్పించిన పద్ధతులతో మీరు నన్ను ఆశ్రయించడాన్ని నేను ఒప్పుకోను. అలాంటి ఆరాధన నాకు అసహ్యం. మనుష్యులు కల్పించిన పద్ధతిని అనుసరించి నువ్వు చేసే ఆరాధన నాకు అసహ్యం. అలాంటి ఆరాధన నాకు వద్దు. మనుష్యులు కల్పించిన పద్ధతుల మీద ఆధారపడి చేసేటువంటి ఆరాధన ఐ డోంట్ లైక్ దట్ ఎవర్. ఎప్పటికీ నాకు అలాంటి ఆరాధన వద్దు. మార్క్ సువార్త 7వ అధ్యాయము 8వ వచనం. మార్క్ సువార్త 7వ అధ్యాయము 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, దేవుని ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి, దేవుని ఆజ్ఞ ఏంటి, సమయమనక అసమయమనక వాక్యమును
ప్రకటించుము. దానికి నో టైం, నో డేట్, నో ఇయర్, నో సెలబ్రేషన్, అవేం అవసరం లేదు. నో నీడ్ దట్, వాటితో పని లేదు. సమయం అనక అసమయం అనక ఏం చేయాలి? ఆయన మరణమును గురించి ప్రచురించాలి. అదే పౌలు గారు చెప్తున్నారు. అక్కడికి వెళ్దాం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్య ఆచారం, పరంపర, పారంపర్య ఆచారం అంటే కొనసాగుతుంది అనమాట. అది ఆ పరంపర కొనసాగుతుంది. అనేక సంవత్సరాలుగా తాతలు, ముత్తాతలు, తండ్రులు అందరూ కూడా ఆచారము, పారంపర్య ఆచారము, ఆచారము, ఆజ్ఞ వేరు, ఆజ్ఞ వేరు, ఆచారం వేరు. దేవుని ఆజ్ఞ వేరు, మనుష్యులు కల్పించిన పద్ధతి వేరు. మనుష్యులు కల్పించిన పద్ధతి మధ్యలో పుట్టుకొస్తుంది, దేవుని ఆజ్ఞ బైబిల్లో ఉంటుంది. అర్థమవుతుందా? రైట్. ఇక్కడ చూడండి, ఆ పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను మీరు బొత్తిగా నిరాకరించుదురు. ఆ మనుష్యుల పద్ధతులతో నువ్వు చేసే ఆరాధన నాకొద్దు. చూసారా? దాన్ని సపోర్ట్ చేస్తూ నువ్వు చేసే ఆరాధన నాకు వద్దు. ఆయన ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే, మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు, నిరాకరించుదురు అన్నాడు. మీరు గమనించండి ప్రియులారా, చెవిగలవాడు వినునుగాక. అసలు పౌలు గారి యొక్క భావజాలం మనకు అర్థమైతే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే ఆయన చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందునని నిశ్చయించుకుంటుని అని ఎందుకు చెబుతున్నాడంటే, ఆయన ప్రకటిస్తున్నటువంటి ఆ బోధ, ఆయన మరణమును గురించినటువంటి బోధ, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా ఏదో చేద్దాం, ఆయనకు ఆపాదించేద్దాం అంటే దేవుడు ఖచ్చితంగా ఒప్పుకోడని మనకు ఆల్రెడీ ఏమైంది, అర్థమైపోయింది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నేనేదో ఒకటి స్టార్ట్ చేసి, నేను స్టార్ట్ చేసిన దాంతో దేవుణ్ణి మహిమపరుస్తూ, నేను ఒకటి క్రియేట్ చేసి, ఆ క్రియేషన్ ఎవరిది? నాదే. నేను ఒకటి క్రియేట్ చేసి ఒక పద్ధతిని ప్రారంభించి, లేదా ఒక ఆచారాన్ని ప్రారంభించి, దాని వాక్యానికి కలిపేసి, దాని వాక్యానికి కలిపేసి, వాక్యంలో లేకపోయినా సరే దాన్ని ఏం చేయాలి, కలిపేయాలి. కలిపేసి నేను ఒక పద్ధతిని ప్రారంభించేస్తా. ఈ December 25th అలాంటిదే కదా, కలిపేసిందే. యాక్చువల్లీ అది క్యాథలిక్స్ ప్రారంభించారు, మెల్లిమెల్లిగా ఇప్పుడు ప్రొటెస్టెంట్స్ కూడా దాన్ని అనుసరిస్తున్నారు. ఏదేమైనా సరే, ఆ రోజు క్రీస్తుని గురించిన జ్ఞానం ఏమైనా ప్రకటిస్తున్నారా, వాక్యం ప్రకటిస్తున్నారా అంటే అది లేదు. అది లేకుండా కొత్త కొత్త సిద్ధాంతాలు, కొత్త కొత్త ఆచారాలతో, ఒక్కో దేశంలో అయితే వైన్ బాటిల్స్, అంటే మందు బాటిల్స్ గిఫ్ట్గా ఇచ్చుకుంటారు క్రిస్మస్ పేరు చెప్పి. ఒక చోట అయితే క్రిస్మస్ వాతావరణం బాగా తాగుతారు, పండగ రోజు తాగొచ్చారు తప్పలేదట, పీకల దాకా తాగుతారు. అది కూడా పాపం కాదట, పీకల దాకా తాగి దొల్లడం. సో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే, ఒక ఆచారాన్ని ఎవడో స్టార్ట్ చేశాడు, అది కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ అవుతున్న ఈ ఆచారాన్ని అందరూ అడాప్ట్ చేసుకున్నారు, దాన్ని ఫాలో అవుతున్నారు, దానిలోనికి కొత్త కొత్తవి ఏం చేశారు, రోజు రోజుకి చేర్చేశారు. అందులో చెట్టు చేరింది, అందులోనికి ఇంకా ఇవన్నీ చేరాయి కదా. తాత చేరాడు, తాతగారు ఎక్కడో తెలియదు నాకు, తాత చేరాడు, ఆ తాతతో కూడా డ్యాన్సులు, వెకిలి వేషాలు వేస్తున్నారు. ఆయన ఎవరో ఒక భక్తుడట, ఆయన భేదలకు సహాయం చేసేవాడట, రాత్రిపూట వెళ్ళి లేని వాళ్ళకి, పాపం వాళ్ళకి ఆ బొమ్మలు అవి ఉండవు కాబట్టి లేని పిల్లలకి బొమ్మలు, చాక్లెట్లు ఇచ్చేవాడట. సో వీళ్ళు ఆ తర్వాత దాన్ని శాంటా క్లాస్ అని, అదని ఇదని మొత్తం మీద ఏదో స్టార్ట్ చేశారు. అది కూడా ఈరోజు ఒక వెకిలి బొమ్మలాగా అయిపోయింది చివరికి. అక్కడ ఉంటాడు, డ్యాన్సులు వేస్తుంటాడు, అందరినీ ముద్దులు పెట్టుకుంటాడు, కౌగులించుకుంటుంటాడు, దగ్గర బొగ్గలు నిమురుతుంటాడు. ఈయనే తాతగారు, వేష వేసిన తాతగారు, ఎంటర్టైన్మెంట్. మధ్య మధ్యలోకి వస్తాడు, అటు ఇటు తిరుగుతుంటాడు, నవ్వుతుంటాడు, వెకిలి చేష్టలు చేస్తుంటాడు, స్టెప్పులు వేస్తుంటాడు. మధ్యలో అయితే చిన్న ఏమంటారు ఇవి, స్పాంజ్ లాంటి తరగళ్ళు పొట్ట కింద పెట్టి పెద్ద పెద్ద పొట్ట, ఇంత పొట్ట ఉన్నట్టు చూపిస్తూ, అదొక కామెడీ. బుడగలు పట్టుకుని తిరగడం, ఇంకంతే. అక్కడేమో గరగలు ఉంటాయి జాతరలోను, ఇక్కడేమి వీళ్ళు ఉంటారు అంతే. గరగలకి వీళ్ళకి తేడా ఏం లేదు నన్ను అడిగితే, మరి అంతే. అక్కడేమో గరగ, ఇక్కడేమో బుడగ, అంతే తేడా.
ఏమంటే ఇవన్నీ కొత్తగా సృష్టించుకున్నారు కదా, కొత్తగా తెచ్చారు, కానీ ప్రారంభ సంఘం వాటిని కోరుకోలేదండి. ప్రభునందు ఆనందించారు వారు, కానీ లోక సంబంధమైన ఆనందాలను ఎప్పుడు కోరుకోలేదు. వాటితోనే మేము ఆనందపడాలన్న భావజాలం కూడా వాళ్ళకి ఎంత మాత్రం లేదు. అయితే ప్రియులరా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చాలామంది ఏమంటారంటే, ఏదో విధంగా దేవుణ్ణి మహిమపరుస్తున్నాం కదా అంటే, చూడండి ఎంత స్పష్టమైన లేఖనం అంటే మొత్తం గాలి తీసేస్తాడు. అద్భుతమైన వాక్యాధారం ఉంది. రోమాపత్రిక 3వ అధ్యాయము, రోమాపత్రిక 3వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూద్దాం ప్రియులరా. రోమాపత్రిక 3వ అధ్యాయం 5 నుంచి చదువుదాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 5 నుంచి చదువుదాం. మన దుర్నీతి, దేవుని నీతి అంటే దేవుని వాక్యం, మన దుర్నీతి అంటే మన సొంత ఆలోచన, మనుషులు కల్పించిన పద్ధతులు, మన సొంత సిద్ధాంతాలు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము? క్వశ్చన్ మార్క్. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము? ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తా. నువ్వు కల్పించిన పద్ధతి దేవుని వాక్యానికే మహిమ కలుగజేసిన ఎడల ఏమందుము? అది సాధ్యమా? సాధ్యం కాదు. ఎందుకంటే నువ్వు కల్పించిన పద్ధతికి బైబిల్లో ఎలాంటి ఎవిడెన్సు ఉండదు. కాబట్టి నువ్వు కల్పించిన పద్ధతి దేవుని నీతికి మహిమ కలుగు చేయడం అనేది జరగదు. తర్వాత వచ్చిన ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగున మనుష్యరీతిగా మాట్లాడుతున్నాను అట్లా అనరాదు. అట్లయిన ఎడల దేవుడు లోకానికి ఎలా తీర్పు తీర్చును? దేవుని మహిమ కలుగునట్లు, దేవునికి మహిమ కలుగునట్లు. సూపర్ రిఫరెన్స్ అండి ఇది. దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వలన దేవుని సత్యం ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనే ఎలా అన్నాడు. ఎంత అద్భుతమైన వచనం చూసారా? దేవునికి మహిమ కలుగునట్లట నా అసత్యంతో ఆయనకు మహిమ కలిగితే, నా అసత్యంతో ఆయనకు మహిమ కలిగి నా అసత్యంతో ఆయన సత్యం ప్రబలితే ఇక నేను పాపినైనట్టు తీర్పు పొందడం ఏంటి? అసత్యంతో కూడా సత్యాన్ని ప్రబలింపజేయచ్చు కదా. బట్ అది పాజిబుల్ కాదు. అసత్యంతో ఎప్పుడూ సత్యము ప్రబలదు. అది పాజిబుల్ కాదు. వండర్ఫుల్ కదండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడిగే వాళ్ళ దగ్గరికి ఈ వచనం పట్టుకెళ్ళండి. ఏమని అడుగుతారు? ఏదైతే ఏముందయ్యా, మొత్తం మీద ప్రభు వెళ్తున్నాడు కదా, ఏదో విధంగా ప్రభువును పరిచయం చేసేస్తాం కదా, ఆ బుడగలు తీసుకునేళ్ళో, బొమ్మను తీసుకునేళ్ళో, చెట్టు తీసుకునేళ్ళో, ఏదో అలా డ్యాన్స్ వేసో, లేకపోతే వీధుల్లో బైకుల మీద. ఈ మధ్య చూసారా కుర్రాళ్ళు యూత్ బైకులకి ఈ పెట్టి చెమ్కిదండలు, రంగురంగులు బల్బులు బైకులు పెట్టేసి యూత్ ఒక 20 మందో 30 మందో ఓ 40-50 బైకులు రై. దేనికోసం అంటే ఇది ర్యాలీ, బైక్ ర్యాలీ? మహిమ ఆయనకే మహిమ ఘనత. నువ్వు సైలెన్సర్ తీసి సౌండ్ గట్టిగా చేస్తే దేవునికి మహిమ. అలా అయితే నేను 30 బైకుల మీద 30-30 రౌండ్లు కొడుదును, 0 కట్టలు కొడేది ఎంత కింద. దేవునికి మహిమ ఏముందండి? ఇంక ఎవరిష్టం వాళ్ళది. ఉమ్మడి గొర్రె పుచ్చి చచ్చింది అన్నట్టు ఎవడు పడితే వాడు, ఎలా పడితే అలాగ, ఇంకా ఎలా పడితే అలాగ, ఎలా పడితే అలాగ, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కలిపి చేర్పేసుకోవడమే. మనకి ఇంకా వాక్యం లేదు, చట్టం లేదు, ఏమీ లేదు. అందుకే చెప్తున్నాడు, నీ అసత్యంతో దేవుని సత్యం ఎప్పుడూ ప్రబలదు. స్పష్టమైన వచనం, నా అసత్యంతో దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వలన దేవుని సత్యం ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా. ఒక మనిషి స్థాపించిన అసత్యం దేవుని నామాన్ని ఎప్పుడూ మహిమపరచలేదు. ఒక మనిషి స్థాపించిన అసత్యంతో దేవుని సత్యం ఎప్పుడూ ప్రబలదు. అర్థమవుతుందా?
అసత్యంతో సత్యాన్ని స్థాపించడమే, అసత్యంతో సత్యాన్ని వ్యాపింపచేయడమే. ఇంపాసిబుల్, అది జరగదు, అసలు అవ్వదు, అది వీలు కాదు, అది వీలు కాదు. ఇంత చక్కగా మనకు వచనాలు ఉన్నా కూడా మళ్ళీ ఈ ప్రసంగం విన్నారనుకోండి ఎవరైనా, అలాగే చెప్తాడు, ఏదైతేనో దేవుని మహింపరుస్తున్నాం కదా, ఇలాగే ఎడతాడు ఇతను, ఇతను ఎప్పుడు ఇలా ఏడవడమే, ఇతను బ్రతికే ఏడవడం, ఎప్పుడూ ప్రశాంతంగా మమ్మల్ని సపోర్ట్ చేశాడు కనుక ఎప్పుడు మాకు వాడు ఎడుతూనే ఉంటాడు అంటారు. ఇర్మియాను కూడా అలాగే అనేవారట ఇస్రాయేలీలు, ఎప్పుడైనా మాకు పాజిటివ్గా మాట్లాడే ఇర్మియా అనేవాడు. ఇర్మియా ఎప్పుడు మనకు వ్యతిరేకంగానే మాట్లాడతాడు, మనం ఏం చేసినా ఇర్మియాకు నచ్చదు, అందుకని కొట్టండి చంపండి బురదలో దోసి అన్నారట. అలా ఉంది పరిస్థితి. మనమే వాక్యాన్ని వదిలేస్తే, మనమే వాక్యాన్ని కలిపి చేరిపేస్తే భావితరాలు ఏం చేస్తాయండి, మీరే ఆలోచించండి. మనమే వాక్యాన్ని కలిపి చేరిపేస్తుంటే మన పిల్లలు ఏమైపోతారండి, మనమే వాక్యానికి విధేయత చూపించకపోతే మన పిల్లలు ఏం చూపిస్తారండి. సౌలు విషయంలో ఒకసారే బాధపడ్డాడు దేవుడు, ఈరోజు అందరి విషయంలో ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాడు. నిజం, ప్రతిరోజు ఆయన బాధపడుతూనే ఉన్నాడు. ఆయనకి హ్యాపీనెస్ ఎక్కడుంది, ఆయనకి సంతోషం ఎక్కడుంది చెప్పండి. ప్రజలు చెడిపోతే ఆయనకి సంతోషమా, పరిశుద్ధాత్మక వ్యతిరేకమైన కార్యాలు జరుగుతుంటే ఆయనకి సంతోషమా, పరిశుద్ధాత్మక భిన్నంగా మనుషులు ప్రవర్తిస్తుంటే ఆయనకి సంతోషమా, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారా, ఆయనకు ఆనందం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? దుఃఖమే కదండి. పిలిపిలికి రాసిన పత్రికలో ఎంత చక్కగా ఆనాడే ఆయన ఈ మాటలను తెలియజేశాడో ఒకసారి మనసు పెట్టి చదవండి ప్రియులారా, ఆయన ఎంత ఆవేదన పడుతున్నారు. 17వ వచనం పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి ఏమనుంది అక్కడ. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. ఎవరిని చూడమంటున్నాడు, ఏ విషయానికైనా సరే, ఏ విషయానికైనా సరే మీరు ఎవరిని చూడాలి, అపోస్తలుని చూడండి. మనుషులు కల్పించిన పద్ధతులను చూడకండి, వాళ్ళ క్రమంలో ఆరాధించండి, వాళ్ళు ఆరాధించినట్టుగా ఆరాధించండి, వాళ్ళు ప్రేమించినట్టుగా ప్రభువును ప్రేమించండి, వాళ్ళు నడుచుకున్నట్టుగా నడుచుకోండి. అది చెప్తున్నాడు అక్కడ. ఏమంటున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలు నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు చూసారు అంటే ఈ అపోస్తలుల మాదిరి కానీ బైబిల్ను అనుసరించడం కానీ బైబిల్లో ఉన్న సత్య సంబంధమైన ఆలోచనల ప్రకారంగా జీవించడం కానీ ఏమీ లేకుండా ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతేనట. చూడండి, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము. అనేకులు క్రీస్తు శిలువకు ఎలా నడుచుకుంటున్నారట, శత్రువులైపోయారట. శిలువ అంటే ఆయన మరణం. శిలువ అంటే ఏంటి చెప్పండి, ఆయన మరణం. నీ సంతోషం ఆయన మరణాన్ని ప్రచురించేదిగా ఉండాలి, ఆయన ఏదైతే ఆత్మల సంపాదన చేయమన్నాడో దానికి ఉపయోగపడేదిగా ఉండాలి తప్ప నువ్వు ఆనందపడటానికి ప్రభువుని వాడుకోవద్దు. ప్లీజ్, నువ్వు సంతోషించడానికి ప్రభువుని ఆయన నామాన్ని వాడుకోకు. ప్రభువునందు సంతోషించటం వేరే, ప్రభువునందు ఆనందించటం వేరే, అది వాక్యానుసారమైన ఆనందం, లోకానుసారమైంది కాదు, లోకానుసారమైంది కాదండి. ప్రియులరా, ఇప్పుడు మనం ఇదే వేదికని లోకానుసారంగా కూడా మార్చొచ్చు, కానీ ప్రభువు ఆనందపడతాడా? ఆనందపడ్డు. మనిషి పాపంతో చెడిపోతుంటే మరలా నువ్వు రంగు మార్చి అదే పాపాన్ని వాడికి నేర్పిస్తే ఎలా? మనిషి లోకాన్ని చూసి మోసపోతుంటే నువ్వు మళ్ళీ పెయింట్ వేసి అదే లోకాన్ని వాడి చేతికిస్తే ఎలా? మీరే ఆలోచించండి. పాము కాటేస్తుంది వద్దు దూరంగా తీసుకుపోండి అంటే పర్లేదులేండి పాలిథిన్ కవర్లో పెట్టిస్తానంటావా? పాలిథిన్ కవర్లోంచి రావా ఏంటి కూరలు బయటికి? అలా ఉంది ఈరోజు పరిస్థితి. ఆ పాపం ఆ చీకటి వద్దనుకునే కదా మారు మనసు పొంది సంఘంలోకి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ దాన్నే తీసుకొచ్చి ఇక్కడ అదే ఎంటర్టైన్మెంట్, మీరు ఏం తేడా ఉండదు చూడండి. బయట జాతరలు జరుగుతాయి, ఇక్కడేమో సంబరాలు జరుగుతాయి, అంతే.
అక్కడ జాతరలో ట్రాక్టర్ మీద వేస్తారు, కొంచెం గుడ్లు తక్కువ ఉంటాయి. ఇక్కడేమో కొంచెం గుడ్లు ఎక్కువ ఉంటాయి, కానీ అదే స్టెప్పులు వేస్తారు అంతే. అక్కడ సేమ్ మ్యూజిక్ ఉంటుంది, ఇక్కడ సేమ్ ఉంటుంది. అక్కడ అదే స్కిట్లు కామెడీ షోలు, ఇక్కడ అవే కామెడీ షోలు. ఏముందండి, మనమో జాతర చేస్తున్నాం అంతేండి. సువార్త ప్రకటనకు ఆయన కొరకు చనిపోవటానికి సిద్ధపడి ఆయన నామాన్ని మహిమపరుస్తూ ముందుకు కదలవలసినటువంటి క్రైస్తవ్యం మనుషులు కల్పించిన పద్ధతులకు విలువనిచ్చి తప్పే ఉందిలే చేస్తే అనుకుంటుంది. తప్పే ఉందిలే, నువ్వెవడు తప్పే ఉందిలే అని అనడానికి, నువ్వెవడసలు తప్పే ఉందిలే అనడానికి. ఆ రోజు సౌలు చెప్పిన సాకులే ఈరోజు చాలామంది చెప్తున్నారు. తప్పది, నీకున్న ఎవిడెన్స్ చెప్పు ఫస్ట్. ఏ ఎవిడెన్స్ ఉంది నీకు? ఏ అధికారం ఉంది నీకు నువ్వు చేసేదానికి? బైబిల్ అధికారం ఇచ్చిందా నీకు? బైబిల్లో అధికారం ఉందా? పొన అపోస్తలుని మాదిరిగా పెట్టుకుని నడుస్తున్నావా? ఏ అధికారంతో నువ్వు దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావు? ఏ అధికారంతో నీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు? ఏ అధికారంతో చట్టాన్ని నీ చేతుల్లోకి తెస్తున్నావు? తప్పు, తప్పు సోదరా, తప్పు సోదరి. దేవుని చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం నేరం, అది నేరం. అందుకే అక్కడ ఎంత ఆవేదన అంటే, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు కూడా ఒక సేవకుడిగా ఏడుస్తున్నాను నేను, అవి చూసి ఏడుస్తున్నాను నేను, అవి చూసి ఏడుస్తున్నాను. ఇందాక తమ్ముళ్ళు కొంతమంది ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ వాక్యం ఎదుగుతున్న మన తమ్ముళ్ళు, అన్నా ఆ కార్యాలు చూస్తుంటే ఏడుపు వస్తుందన్నా అంటున్నారు. నిజం, బయట చాలా కార్యాలు జరుగుతున్నాయన్నా, దేవుని పేరట ఇలాంటి దౌర్భాగ్యకరమైన కార్యక్రమాలు చేస్తున్నారని ఏడుపు వస్తుందన్నా, కనీసం దేవుని నామాన్ని అవమానపరుస్తున్నామన్న ఆలోచన కూడా లేదన్నా వాళ్ళకి, చాలా తప్పు చేస్తున్నారన్నా, చూస్తుంటే ఏడుపు వస్తుందన్నా, వాక్యం ఎరిగిన వారముగా మాకు అని అంటుంటే నిజమే. ఈరోజు మనమే అడవడం కాదు, ఆ రోజు పౌలు గారే ఏడ్చారట. మనుష్యులు కల్పించిన పద్ధతులు చూసి దేవుడు ఆవేదన చెందుతాడు, పరిశుద్ధాత్ముడు బాధపడతాడు. అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనది. వాటిని ఆధారం చేసుకుని మనం ఆరాధించాల్సినంత నెససిటీ ఏమీ లేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పౌలు అంటున్నాడు, ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను నాశనమే వారి అంతము అన్నాడు. నువ్వు వెళ్లాల్సిన త్రోవలో కాకుండా వెళ్ళకూడని త్రోవలో వెళితే నీ అంతము నాశనమే. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. కడుపు అనగానే కేవలం భోజనం ఒక్కటే అనుకోకండి, శరీరానికి ఏదో కావాలన్న తపన, శరీరానికి ఏదో ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే తపన, తాపత్రయం. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. సిగ్గుపడవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అల్లరితో కూడిన ఆటపాటలు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన భావజాలం, ఇవన్నీ కూడా సిగ్గుపడాల్సినటువంటి విషయాలు. వాక్య వ్యతిరేకమైన మనుష్యులు కల్పించిన పద్ధతులు, అలాంటి సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు అని ఎంత అద్భుతమైన మాట తెలుసా? ఇక్కడ భూ సంబంధమైన వాటి యందే మనస్సుంచుచున్నారు. వేటి యందట? భూ సంబంధమైన వాటి యందే మనస్సుంచుచున్నారు. వారి అసత్యంతో సత్యానికి మహిమ తీసుకొస్తామంటున్నారు. సౌలు కనబడుతున్నాడు అక్కడ, నీకోసమే ప్రభువా ఈ గొర్రెలన్నీ అంటున్నాడు. బలిచ్చేసేదో దేవుడు తింటాడు అన్నట్టు పరలోకానికి ఆ మాంసం వెళ్ళిపోద్దా అన్నట్టు ఇళ్ళే తింటారు అవి, నీకోసమే. ఆ బలి పశువులన్నీ నీకోసమే, కొవ్విన పశువులన్నీ నీకోసమే సౌలు అన్నాడు. ఈరోజు రోమపత్రిక 3:5 చదువుకున్నట్టుగా మన వాళ్ళు కూడా ఏమంటున్నారట, నా అసత్యం వల్ల, నా అసత్యం వల్ల దేవుని సత్యం ఏమైపోద్ది, ప్రబలిపోద్దా? నా సత్యం వల్ల దేవుని సత్యం ప్రబలిపోద్దా చెప్పండి. లేదండి, మనం ఖండించకపోతే ఇవి ఎక్కువైపోతాయి.
అలా అయితే ప్రతిదాన్ని ఓకే అనొచ్చు, ఇంకేది ఖండించాల్సిన అవసరం లేదు. అందరూ ఇప్పుడు యేసు ప్రభు వారు మాలేస్తున్నారు, దేవుని మహిమ కోసమే కదా పోనివ్వండి. మరి అంతే కదా, యేసు ప్రభు వారి మాల ఎవరి మహిమ కోసం? దేవుని మహిమ కోసమా? సరే కానివ్వండి, అంతే. యేసు ప్రభు మాల కానివ్వండి. రన్ ఫర్ జీసస్ ఎవరి కోసం అది చెప్పండి? రన్ ఫర్ జీసస్ ఎవరి కోసం? అయ్యో దేవుని మహిమ కోసమే పోనమండి. పరిగెత్తండి, అలా మీరు కూడా చేతిలో కాగడ పట్టుకుని, ఒలింపిక్ కాగడ లాంటిది చేతితో పట్టుకుని పరిగెత్తండి. మీరు కూడా వైట్ టీషర్ట్లు వైట్ ప్యాంట్లు వేసుకుని అంతే. కొత్త కొత్త విన్నైనా సృష్టించేసేయచ్చు. ఎవరి పేరు పెట్టేయచ్చు? ప్రభు పేరు పెట్టేయచ్చు. ఇంకంతే మరి అంతే. అలా అయితే ఒక పండుగ ఏముంది, వంద చేయొచ్చు. బోల్డు, మన ఇష్టం, ఎన్నైనా సృష్టించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దేవుని వాక్యాన్ని నీ చేతుల్లోకి తీసేసుకుంటే ఎన్నైనా సృష్టించేసుకోవచ్చు, ఏదైనా చేసేయచ్చు. ఎవరి పేరు చెప్పేయచ్చు? అలా అయితే ఇక ఎందుకండి అపోస్తలుల శ్రమ? మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. మీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఆయన మీకు ఆ ప్రేరణ కలిగజేస్తాడు. ఇక అపోస్తలుల శ్రమ అంతా వృధా అయిపోవాలా? ప్రారంభ సంఘ క్రైస్తవుల శ్రమ వృధా అయిపోవాలా? వాళ్ళ ప్రాణత్యాగాలు ఊరికే పోవాలా? అందుకే నేను పాటలో రాశాను, కత్తుల రక్తాక్షరాలురా నాయన, మనం చదువుకునే వచనాలన్నీ కత్తులతో చిందింపబడిన రక్తం. ఆ రక్తాక్షరాలే ఈ వచనాలు. ప్రభువు రక్తం, అపోస్తలుల రక్తం, ప్రారంభ సంఘ క్రైస్తవుల రక్తం చిందింపబడింది. ఆ రక్తం అంతా వృధా పోవాలా? వాళ్ళ ప్రాణత్యాగాలన్నీ ఊరికే వృధాగా పోవాలా? ప్రియులారు ఒక్కసారి ఆలోచించండి. దయచేసి మన సంతోషాల కోసం దేవుని వాక్యాన్ని వక్రీకరించొద్దు, కలిపి చేరపొద్దు. మనుష్యులు కల్పించిన పద్ధతులను తీసుకొచ్చి దేవుని వాక్యానికి దయచేసి ఆపాదించొద్దు. వాక్యంలో ఉన్నదే మనకి శిరోధార్యం. వాక్యంలో లేని నాడు మనం దాని గురించి ఆలోచించవలసిన అవసరత లేదు. లేదు. చాలామంది సున్నతి పొందాలన్నారట, కానీ వాక్యం దాన్ని అంగీకరించలేదట. పౌలు దానికి ఎదురెళ్ళాడు. ఎందుకురా సున్నతి పొందమని మీరు బలవంతం చేస్తున్నారని అడిగాడు. అందరూ అతనికి వ్యతిరేకమైపోయారు. వ్యతిరేకమైపోయి చివరికి ఆయన్ని చంపించాలనుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని. సున్నతి ఎందుకు పొందాలి అని అడిగినందుకు. కానీ చాలామంది బలవంతం చేశారట. అప్పుడు పౌలు అంటాడు, అది పొందవలసిన అవసరత లేదు అంటాడు. సో ఇలా అపోస్తలులు చేసినటువంటి పోరాటం గొప్పది వాక్యం కోసం. కానీ ఈరోజు మనం వాక్యం కోసం పోరాడే గుంపులో లేము. మనం కూడా గుంపులో గోవింద ఇలా అందరితో కలిసిపోదాం అనుకుంటున్నాం, అది తప్పు. ఒక మనిషి కల్పించిన పద్ధతిని నువ్వు భోజనం మోస్తున్నావంటే యువర్ ఎ చీటర్, యువర్ ఎ నాట్ నో, యువర్ ఎ నాట్ బిలీవర్, యువర్ నాట్ ఎ బిలీవర్. దేవుని వాక్యాన్ని చీట్ చేస్తున్నావు నువ్వు. నువ్వు బిలీవర్ అనిపించుకోవటానికి అర్హత లేని వాడుగా, అర్హత లేని దానవుగా మారిపోతున్నావేమో ఒకసారి పరీక్షించుకోలేదు. ఎందుకంటే దేవుణ్ణి బాధ పెట్టి మనం సంతోషపడకూడదండి. ఆయనకి ఏది సంతోషమో అది చేయాలి మనం. ఏంటి ఆయనకి సంతోషం? ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఉన్న తండ్రికి గొప్ప సంతోషం. పాపి ఎప్పుడు మారుతాడు? సువార్తను, సువార్తలో ఏముంది? క్రీస్తు త్యాగం ఉంది, క్రీస్తు మరణం ఉంది, ఆయన సమాధి ఉంది, ఆయన పునరుద్ధానం ఉంది, ఆయన ప్రపంచానికి తెచ్చిన రక్షణ ఉంది. మనం ఇవన్నీ వదిలేసి ఎటో పోతున్నాం కదండి, ఎటో పోతున్నాం. కాబట్టి ప్రియులారా, ఒక మనిషిని నిలబెట్టే కార్యక్రమాలు మనం చేయాలి తప్ప భావితరాలని పడగొట్టే కార్యక్రమాలు మనం చేయకూడదండి. ఒక మనిషిని నిలబెట్టాలి మనం క్రీస్తులో. దానికి మన అందరం సాధనాలం కావాలి. లేదు ఒక అబద్ధాన్ని మనం ప్రోత్సహిద్దాం, ఒక అబద్ధంతో దేవుని మహిమపరిద్దాం, మహిమపరుద్దాం అనుకుంటే చాలా స్పష్టంగా వాక్యం చెబుతోంది, అసత్యంతో దేవుని సత్యం ప్రబలదు, అసత్యంతో దేవుని నామాన్ని మహిమపరచడం వీలు కాదు. రోమపత్రిక 3:7 చాలా స్పష్టంగా చెబుతోంది. కాబట్టి భూసంబంధమైన వాటి యందు మనసుంచొద్దు. మన పౌరస్థితి పరలోకమందున్నది.
అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరచుకొని జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, మనవారమే విన్నారు, ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఇది మృతుల పునరుద్ధానం, మనవారమే మీరు విన్నారు. కాబట్టి ప్రియులరా, మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఆనాడు శరీరరీతిగా మేము ప్రభువుని ఎరుగము అని, ప్రతివాడు క్రీస్తునందు నూతన సృష్టి కావాలని, ఆయన మరణం ద్వారానే ప్రపంచం కొత్త జన్మను పొందుకుందని, పునర్జన్మను సంపాదించుకుందని వాళ్ళు గొంతెత్తి అరిచారు. ఆ గొంతులు కూడా తెగ్గోయించుకున్నారు ఆ ప్రభు వాక్యాన్ని ప్రకటించుటలోనే. అంతేగాని వాళ్ళ సంతోషాల కోసం వాళ్ళు ఏం కొత్తవి సృష్టించుకోలేదు. అవి సృష్టించుకుని వాటిని లోకంతో కలపలేదు. లోకంతో కలిపి అవి సంతోషమయ్య, అవి సంతోషించే దినాలు అని అనుకోలేదు. కాబట్టి ప్రియులరా, సంతోషం అనేది ప్రభునందు ఉండాలి, ప్రభువులో ఉండాలి, వాక్యాన్ని బట్టి ఉండాలి, వాక్యాన్ని అనుసరించడం ద్వారా ఉండాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించడం ద్వారా జరగాలి. అట్టి ధన్యత దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక, భావితరాలని బాగు చేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ప్రభువా మీరు వ్రాయించిన మాటలు జీవము గల మాటలు, ఉత్తమమైన మాటలు తండ్రి. ఆ జీవము గల మాటలు, ఉత్తమమైన మాటలు ఈరోజు కల్పనా కథలుగా మారి అనేకులు వాటికి కలిపి చెరపడం అనేది జరుగుతూ ఉండగా, ప్రభా మీరెంత బాధను అనుభవిస్తున్నారో, మీరెంత వేదన అనుభవిస్తున్నారో, ప్రభా మనుషులు చెడిపోతుంటే మీరు ఎలా బాధపడుతున్నారో ఈ వాక్యాన్ని బట్టి మేము ఎరిగి ఉన్నాము తండ్రి. మీకు ఆయాసకరమైన మార్గము ఏ ఒక్కరిలో లేకుండా సరిచేయండి. ప్రభా చేసే ప్రతిదానికి సమాధానం చెప్పుకోవాల్సిన రోజు ఒకటి రాబోతుందని గుర్తెరిగి, మీ పిల్లలందరూ మీ అందు భయభక్తులు కలిగి మీ నామాన్ని అనుసరించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ చిత్తానుసారమైన ఆలోచనల్లోనికి నడిపించండి, మీ చిత్తానుసారమైన ప్రవర్తన నేర్పించండి. సమస్త ఘనతా మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మై గాడ్ బ్లెస్ యు ఆల్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.